రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఎన్జీఓ సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పాస్టర్ వెంకటేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి వారికి రక్షణ కల్పించడం కాకుండా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులు ఎంతో ముందుకు సాగుతూ తమ డిమాండ్లు సాధించడానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు జ్ఞానరాజు, జీవన్ కుమార్, ప్రతాప్, యేసుపాల్, జోసఫ్ తదితరులు ఉన్నారు. మరి అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఇది స్థాపించారు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ని. క్రైస్తవులకున్న హక్కులను పరిరక్షించుకోవడానికి, క్రైస్తవులకున్న హక్కులను కాపాడుకోవడానికి, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి, వాటిని ఎదిరించడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో పనిచేస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇవాళ వేములవాడలో జిల్లా కమిటీ వేయటం కూడా జరిగింది. 13 మండలాల్లో నుంచి తీసుకొని జిల్లా కమిటీ వేయటం జరిగింది. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, క్రైస్తవుల హక్కులను కాపాడుకుంటూ మా మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి, క్రైస్తవుల చర్చిల మీద, పాస్టర్ల మీద దాడి చేస్తున్న విషయాలను ప్రభుత్వం ఖండించి, వాళ్ళ మీద మతోన్మాదుల మీద ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని హెచ్చరించి క్రైస్తవులకు రక్షణ కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మనందరికి తెలిసిన విషయమే, ఆ దాడుల నుండి తమకు తాముగా కాపాడడం కోసమే ఏర్పడింది ఆర్కేపీ రాష్ట్ర క్రిస్టియన్ పరిషత్. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈనాడు హాస్టల్ మీద జరుగుతున్నటువంటి దాడులను తమకు తాముగా ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మేము రక్షణ పొందాలనే ముఖ్య లక్ష్యంతో ఈ యొక్క ఆర్కేపీని ఏర్పాటు స్థాపించడం జరిగింది. అది జాతీయ స్థాయి నుంచి ఈనాడు రాజన్న సిరిసిల్ల వేములవాడకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మీ ముందు మేము మాట్లాడడం జరుగుతుంది. మా పరిధిలో వాళ్ళు ప్రచారం చేస్తున్న క్రమంలో మరి భౌతిక దాడులు జరగడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే మన భారతదేశమే